హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన రామాంతపూర్ చెరువు సైతం కబ్జాకోర్ల చేతిలో నలిగిపోతోంది. నగరంలో నడిబొడ్డున ఉన్న రామాంతపూర్ చెరువును సైతం వదలలేదు. గతంలో 51 ఎకరాలు ఉన్న రామాంతపూర్ చెరువు ఇప్పుడు కేవలం 10 ఎకరాలకే పరిమితమైంది. గత 10 ఏళ్లలో ఈ చెరువు భారీగా కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు చుట్టుపక్కల కాలనీలు, పెద్ద పెద్ద అక్రమ భవనాలు వెలిసాయని చెబుతున్నారు. కబ్జాకోరల నుంచి రామాంతపూర్ చెరువును కాపాడాలంటూ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదన్నారు. రామాంతపూర్ చెరువు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. హైదరాబాద్ లో దాదాపు మొత్తం 50 చెరువులను గుర్తిస్తే అందులో అతి ప్రధానమైనటువంటి చెరువు రామంతపూర్ చెరువు. ప్రస్తుతం నేను రామంతపూర్ చెరువు దగ్గర ఉన్నాము. నగరంలో అతి స్థానికులకు ఎంతగానో ఉపయోగ గత శతాబ్దంలో ఎంతగానో ఈ చెరువు ప్రాముఖ్యత సంతరిస్తుందని చెప్పొచ్చు. అలాంటి చెరువు మొత్తం కూడా ఇప్పుడు కబ్జాకోరుల్లో పూర్తిగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో 51 ఎకరాలు ఉన్నటువంటి చెరువు కేవలం ఇప్పుడు 8 నుంచి 10 ఎకరాలకు మించిందంటే దీని కబ్జా ఎంతవరకు జరిగిందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం పూర్తిగా కబ్జాకోరుల్లో పూర్తిగా అక్రమ నిర్మాణాలు ఏ విధంగా వెలిసాయో చూడొచ్చు. ఇప్పుడున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కసారి రామంతపూర్ చెరువుని సందర్శించాలి. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించి ఈ చెరువుని సంరక్షించాలి. వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఈ స్థానికులు ఎంతగానో అవస్థలు పడుతున్నారు. మొత్తం మీద దాదాపు 4 రోజుల పాటు వారు పడుతున్నటువంటి అవస్థలు అంతా ఇంత కాదు. ఎందుకంటే మనం గతంలో వర్షం పడ్డ ప్రతిసారి ఈ పరిసర ప్రాంతాన్ని టెన్టీవీ గతంలో అనేక కథనాలు కూడా ప్రచారం చేసినటువంటి తీరు కూడా మనం గతంలో చూసాం. అదే తరాలు ఇప్పుడు హైడ్రా కమిషన్ తీసుకున్నటువంటి చర్యలలో భాగంగా ఈ రామంతపూర్ చెరువులో కూడా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్మించినటువంటి బిల్డింగ్స్ అక్రమ నిర్మాణంతో పూర్తిగా తొలగించాలంటూ కూడా స్థానికులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువుని అసలు ఎన్నో ఏళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ కోర్టుల లోకాయుక్తలో కేసు వేయడం జరిగింది, హైకోర్టులో కేసు వేయడం జరిగింది, హైకోర్టు అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్యాక్రాంతం చేసిన ప్రతి బిల్డింగ్ని కొనగొట్టమని చెప్పింది, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉండగా కూడా ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వీటిపైన చర్య తీసుకోవాల్సిన అధికారులు డబ్బులు తీసుకుంటూ దండుకుంటూ వాళ్ళ మత్తులో జోగి సామాన్యతతో ఇల్లు కట్టిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు గంగపుత్రులు కాదు, మేము చేపలు పట్టి బతికే వాళ్ళం ఈ ప్రాంతంలో. మా తాత ముత్తాతల నుండి పడతాం మీరా. ఈరోజు ఎంతో పరిశుద్ధంగా ఉండే నీళ్ళు ఉండేవి. ఇక్కడ డైరెక్ట్ క్యాంపస్ నుండి వచ్చే నీళ్ళు, ఎలాంటి పొల్యూషన్ లేకుండా నీళ్ళు ఉండేవి. మేము తాగడానికి కూడా ఇవే నీళ్ళు వాడుతుంటాయి. యాదవులు కూడా బర్రెలు కడుక్కుంటుండే, ఇక్కడే రజకులు బట్టలు ఉతుక్కుంటుండే, అన్ని కులాలు ఇక్కడ సంబంధ కులాలు బతుకుతుండే మేము ఇక్కడ. ఈరోజు చెరువు కుంచుకపోవడం వల్ల మా కులాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఈ కాలనీ మొత్తం కూడా పూర్తిగా నీటితో మునిగిపోతుంది. చాలామంది చిన్నపిల్లలు కూడా గతంలో అనేక మంది చనిపోయినటువంటి సంఘటన మనం చూసాం ఈ చెరువులో. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైడ్రా వచ్చింది, ఏం చేయాలని మీడియా చేస్తున్నారు? హైడ్రా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుంది, కరెక్ట్ రూట్లో పయనిస్తున్నది. వాళ్ళు పర్ఫెక్ట్గా ఏ రాజకీయాలకు కూడా లొంగకుండా సరైన దిశలో వాళ్ళు పయనిస్తే మాత్రం పర్ఫెక్ట్గా చెరువులు పరిరక్షించబడతాయి. వీళ్ళంతా పేదవాళ్ళు కాదండి, ఈ బిల్డింగ్ల వాళ్ళు పేదవాళ్ళు కాదు. పేదవాడే కూడా గుడి చేసుకునే వాళ్ళు పేదవాడు. వీళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు 10 అంతస్తులు కాంప్లెక్స్లు కట్టుకున్నారు. వీళ్ళంతా ఇంజనీర్లు, కోటీశ్వర్లు. వీళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు ఇందులో, అంతా కోటీశ్వర్లు. ఎఫ్టీఎల్ పరిధిని, బఫర్ జోన్ పరిధిని సూచిస్తూ ఈ చెరువుల చుట్టూ బోర్డులు పెట్టమని చెప్తున్నాను. ఫస్ట్ బోర్డులు పెడితే కొత్తగా నిర్మాణాలు రాకుండా ఉంటాయి. చెరువు 8 ఎకరాలు ఉంది, ఈ చెరువు ఉంది 51 ఎకరం చుట్టూ ఎఫ్టీఎల్ పరిధిని సూచిస్తూ బఫర్ జోన్ని సూచిస్తూ బోర్డులు పెడితే ఫర్దర్గా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ రాకుండా ఉంటాయి. ముందు అది చేయండి. వచ్చిన నిర్మాణాలను వాళ్ళ యొక్క పేద మధ్యతరగతి ప్రజలు ఉంటే వాళ్ళకి ఎలాంటి రెమ్యునేషన్ కట్టిస్తుంది, ఆ అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది అనేది కూడా ఈ ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఇది చూసినా మొత్తం మీద ఉప్పల్లో ఉన్నటువంటి రామంతపూర్ చెరువు, ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి రామంతపూర్ చెరువు ఇప్పుడు పూర్తిగా కబ్జాకోరుల్లో చేతుల్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో 51 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు కేవలం 10 ఎకరాలకు మాత్రమే పరిమితమైందంటే ఇక్కడ ఎంత కబ్జా జరిగిందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని మించి పూర్తిగా అక్రమ కట్టడాలు కట్టారు. ఇప్పటికైనా హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు రామంతపూర్ పై చెరువుపై కూడా తీసుకొని కబ్జాకోరుల అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా పూర్తిగా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి రామంతపూర్ చెరువు గతంలో
అనేక మంచినీటి సరస్సుకు మళ్ళీ అనేక స్థానికులకు ఎంతగానో ఉపయోగపడేది. వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇప్పుడు పూర్తిగా డ్రైనేజీతో కానీళ్లకు వచ్చి అనేక మంది చిన్నపిల్లల మరణాలు కూడా కారణమవుతున్నటువంటి ఈ యొక్క దుశ్చర్యని పూర్తిగా కట్టడి చేసే దిశగా హైడ్రా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. విడిస్ రవీంద్ర తోసిన టీవీ రామంతపూర్ నుంచి.